ఇవైతే ఒక స్పెషల్ కాయిన్స్. ఇందులో మనకైతే ఒక పర్టికులర్ ఈవెంట్ కానీ పర్సన్ కానీ ప్లేస్ కానీ మైండ్ చేసి అయితే దొరుకుతుంది. సో స్టోరీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఈ మ్యానికన్ పీస్ వచ్చేసి ఒక ఫేమస్ ఐకానిక్ సింబల్ ఆఫ్ బ్రసెల్స్. లాస్ట్ వీడియోలో నేనైతే మేము మా బెల్జియం ట్రిప్ ఎలా స్టార్ట్ చేసామో వయా రోడ్ అండ్ వెదర్ వల్ల మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ బ్రసెల్స్లో వర్షం వల్ల మేము ఎలా స్టక్ అయిపోమో నేనైతే లాస్ట్ వీడియోలో చూపించా. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్. సో ఇప్పుడైతే మేము బెల్జియంలో ఉన్న బ్రసెల్స్లో అయితే స్టక్ అయిపోయి అండ్ ఎక్కడైతే వర్షం చాలా దారుణంగా అయితే పడుతుంది. సో మేము ఒకటే కోరుకున్నాం, వర్షం ఎంత బేగా ఆగిపోతుంది, ఎంత బేగా మేము ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ ఈ వెదర్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం లేదనుకుంటా, వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇంకా చేసేది ఏం లేక ఆ వర్షంలోనే మేమైతే మా డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. సో అలా నడుచుకొని వెళ్తుంటే నాకైతే ఇక్కడ చాలామంది జనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ కనబడ్డారు వితౌట్ లూజింగ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ట్రైన్. సో నేను ఆలోచించా, సో ఈ వర్షం వల్ల నేను ఎందుకు నా మూడ్ అండ్ నా కాన్ఫిడెన్స్ లో చేసుకోవాలని చెప్పి నన్ను నేను బ్యాక్ చేసుకొని ఆ వర్షంలోనే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అలా నా డెస్టినేషన్ నడుచుకుని వెళ్తుంటే ఎక్కడైతే సువినియర్ కాయిన్స్ అయితే కనబడ్డాయి నాకు. సో మీరు నన్ను అడగొచ్చు ఏంటి సువినియర్ కాయిన్స్ అని. ఇవైతే ఒక స్పెషల్ కాయిన్స్. ఇందులో మనకైతే ఒక పర్టికులర్ ఈవెంట్ కానీ పర్సన్ కానీ ప్లేస్ కానీ మైండ్ చేసి అయితే దొరుకుతుంది. సో ఇవి చాలామంది జనం కలెక్ట్ చేసుకుంటారు యాజ్ అ వే టు రిమెంబర్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద ప్లేస్ దే విజిట్. సో ఈ కాయిన్స్ కానీ మనం తీసుకొని అనుకుంటే మనమైతే 3 యూరోస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇందాకల నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పట్లేదు కదా. సో నేనైతే బ్రసెల్స్లో ఉన్న గ్రాండ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు ఫ్యూ మీటర్స్ దూరంలో అయితే ఉన్న టు విట్నెస్ ద గ్రేట్ గ్రాండ్ ప్లేస్ ఇన్ బ్రసెల్స్. సో ఇప్పుడు మనం దీని గ్రేట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రాండ్ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ అండ్ బ్యూటిఫుల్ స్క్వేర్ రినౌన్ ఫర్ ఇట్ ఆర్కిటెక్చరల్ రిచ్నెస్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అని అంటారు. అండ్ ఈ స్క్వేర్లో మనకైతే వేరియస్ వెరైటీస్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ చూడడానికి అయితే దొరుకుతుంది. అండ్ ఈ స్క్వేరే చాలా సెంచరీస్ నుంచి సెంట్రల్ స్క్వేర్గా అయితే ఉంది ఫర్ బ్రసెల్స్. సో ఈ స్క్వేర్లో మనకైతే పొలిటికల్ ఈవెంట్స్ కానివ్వండి, మార్కెట్ ప్లేస్గా, సెలబ్రేషన్స్, ఫెస్టివల్, పొలిటికల్, సోషల్ హబ్గా అయితే యూజ్ చేస్తారు. ఈ గ్రాండ్ ప్లేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉందంటే ఇక్కడ డిఫరెంట్ టూరిస్ట్ గైడ్స్ ఏమించి ఈ గ్రాండ్ ప్లేస్ యొక్క గ్రేట్నెస్ని వేరియస్ లాంగ్వేజెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ లాంగ్వేజ్ని రిప్రజెంట్ చేయడానికి వీలైతే వాళ్ళ అంబ్రెల్లా ప్లే అయినా ఆ కంట్రీ యొక్క ఫ్లాగ్ని అయితే రిప్రజెంట్ చేశారు. అండ్ ఇది నాకు బాగా నచ్చింది ఇక్కడ. సో ఇప్పుడైతే మేము ఈ గ్రాండ్ ప్లేస్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మేమైతే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఐకానిక్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇన్ బ్రెజిల్స్ బెల్జియం. అది నేను కొన్నిసేపట్లో అయితే మీకైతే చెప్పేస్తా. సో ఆ ప్లేస్కి వెళ్తున్న దారిలో నాకైతే ఇక్కడ మైస్ అండ్ డాండోయ్ అనే ఒక ఫేమస్ బెల్జియన్ బిస్కెట్ అండ్ పేస్ట్రీ షాప్ అయితే కనబడింది. ఇది 1829లో అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇదైతే చాలా ఫేమస్ ఇక్కడ. సో ఆ లైన్ చూస్తుంటేనే మీకు అర్థమవుద్ది ఇది ఎంత పాపులరో ఈ బ్రసెల్స్లో. ఇంకొన్ని సెకండ్స్లో నేనైతే ఆ ఫేమస్ అండ్ హిస్టారికల్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాను అండ్ దాని పేరు వచ్చి ది మ్యానికన్ పీస్. మీలో ఎంతమందికి ఈ స్టోరీ అండ్ ఈ స్కల్ప్చర్ గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ఫేమస్ ల్యాండ్ మార్క్ గురించి మాట్లాడుకుంటే ఇన్ బ్రసెల్స్ అండ్ ఇది వచ్చేసి ది మ్యానికన్ పీస్. ఇది ఒక స్మాల్ బ్రౌన్స్ స్కల్ప్చర్ ఆఫ్ ఎ లిటిల్ బాయ్ యూరినేటింగ్ ఇన్ ఎ ఫౌంటైన్ బేస్. డిస్పైట్ ఈ చిన్న సైజులో ఉన్న జస్ట్ ఓవర్ 2 ఫీట్ టాల్, దీనికైతే ఒక
పెద్ద కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అయితే ఉంది ఇన్ బ్రసెల్స్. సో దీని వెనక ఇట్లా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాం. అకార్డింగ్ టు ఒక పాపులర్ లెజెండ్ ప్రకారంగా 14th century బ్రసెల్స్లో ఒక సీజ్ అయితే జరిగింది. అటాకర్స్ ఎక్స్ప్లోజివ్స్ అయితే సెట్ చేశారు ఇన్ బ్రసెల్స్. అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఆ ఎక్స్ప్లోజివ్స్ మీద యూరినేట్ చేసి ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ చేశాడు. సో దానివల్ల ఈ సిటీని సేవ్ చేసినందుగా ఈ స్టాట్యూని అయితే సెటప్ చేశారంట. దీని మీద ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది ఏంటంటే బ్రసెల్స్లో ఒక నోబుల్ మ్యాన్ సన్ వచ్చేసి ఫెస్టివల్ టైంలో అయితే మిస్ అయిపోతాడు. సో ఎంత వెతికినా దొరకపోయేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అబ్బాయి గార్డెన్లో యూరినేట్ చేస్తున్నప్పుడు అయితే దొరుకుతాడు. సో యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ రిలీఫ్గా వాళ్ళ ఫాదర్ అయితే ఈ స్టాట్యూని అయితే సెటప్ చేశారు. సో స్టోరీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఈ మ్యానికన్ పీస్ వచ్చేసి ఒక ఫేమస్ ఐకానిక్ సింబల్ ఆఫ్ బ్రసెల్స్. ఓకే, ఇప్పటి వరకు మనం చాలా తిరిగేసాం, చాలా ఎగ్జాస్ట్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు మనం ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ మీద ఒక లుక్ వేయాల్సిందే. సో లెట్స్ గో. సో ఇలా ఈ స్ట్రీట్లో నుంచి నడుచుకుని వెళ్తుంటే ఇక్కడైతే చాలా ఫుడ్ ఐటమ్స్ షాప్స్ అయితే కనబడ్డాయి. కానీ ప్రతి షాప్ ముందు ఇలా ఒక ఫేక్ ఐటమ్స్ అయితే వీళ్ళైతే డిస్ప్లే చేశారు. సో దీనివల్ల ఆ ఐటెం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక విజువలైజేషన్ అయితే మనకైతే వస్తుంది. సో ఫస్ట్లీ నేనైతే కొన్ని ఫ్రైస్ అయితే తీసుకున్న ఫర్ ఆల్ మై గ్రూప్, ఎందుకంటే ఇక్కడైతే కొద్దిగా చల్లగా ఉంది. సో టు స్టార్ట్ ఈ ఫ్రైస్ అయితే ఒక మంచి హై ఇస్తుంది అని చెప్పి. సో అందరూ చాలా హంగ్రీగా ఉన్నారు, అందరు అయ్యి ఎంత పోయి ఫినిష్ చేద్దామని. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 9 euros, చాలా కాస్ట్లీ. నెక్స్ట్ అయితే నేను బెల్జియంలో ఉన్న బెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ వేఫల్ ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయాను. సో ఎక్కడైతే యూనిక్ టైప్ ఆఫ్ వేఫల్స్, చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి. సో ఫస్ట్ మీరైతే ఒక లుక్ అయితే వేసేయండి ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో అని. ఇనిషియల్లీ నేనైతే ఒక హాట్ చాక్లెట్ అయితే ట్రై చేసావు, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకైతే చాలా చల్లగా అనిపిస్తుంది, సో అందుకని నేను ఈ హాట్ చాక్లెట్ అయితే చూస్ చేసుకున్నా. సో నెక్స్ట్ అయితే మేము 2 types ఆఫ్ వేఫల్స్ అయితే చూస్ చేసుకున్నాం, 1 వచ్చేసి క్యారమెల్ అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రాబెరీ. సో మనమైతే ఇప్పుడు బెల్జియంలో ఉన్నాం అండ్ దట్ టు బ్రసెల్స్లో. సో ఇక్కడికి వచ్చి వేఫల్స్ తినకపోతే పాపం అనే చెప్పాలి. సో నేను ఇది తినిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది అందరికీ చాలా ఇష్టం. సో దీని మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, ఇదైతే చాలా బాగుంది అండ్ నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది. సో ఈ వీడియో కింతే నేనైతే ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను ఇక్కడ నుంచి. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది, మీకు కూడా బాగా అనిపించింది అనుకుంటున్నాను. జస్ట్ బిగినింగే,